సాధ్యమైనది మరీ అలా చెప్పుకు మన్మధ కేవలం నీ ప్రేరణే కాదు కొంచెం నా ప్రయత్నం కూడా ఉంది ఇదిగో ఇలా మిరిసిపడ్డ ఎందరో శృంగార కేళి విలాసాలకు దూరం అయ్యారు అయ్యో అలాంటిది ఏం పెట్టుకోకు భోజనం లేకపోయినా ఉండగలను గాని శృంగారం లేకుండా బతకలేను మన్మధ మాట వరుస కన్నానయ్యా మనది అప్పుడే విడిపోయావు మన్మధ కూర్చోరా ఏమొచ్చింది నేను మాట చెప్తాను ఏది అనుకోకదు ఏమిటది ఎందుకైనా మంచిది ఓసారి డాక్టర్ దగ్గర చూపించుకుంటారా డాక్టరా ఎందుకురా డాక్టర్ ఒరే నేను చూస్తుంటే నా భయంగా దిగులుగా ఉందిరా అవును నువ్వు తెలియకడుగుతా ఆ మన్మధుడు వచ్చి నీతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుందా అనిపించడం కాదురా నిజంగానే వచ్చి మాట్లాడుతున్నాడు నా శృంగార నీలను చక్కగా శ్రద్ధగా వింటాడు అయ్యో ఆ బస్ స్టాండ్ అమ్మాయితో నేను జరిపిన సరసాలు పదే పదే చెప్పించుకుని మురిసిపోయాడు ఉదాహరణకి ఇవాళ నేను చుక్క పెట్టిన వైరం ఇంకోటి చెప్తాను మీరు ఇదిగో ఈ చుక్క పెట్టడాల విషయాల గురించి నువ్వు మాట్లాడడం మానకపోతే నేను రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోతా ఖాళీ చేసి వెళ్తారా ఏ బెదిరిస్తున్నావా ఇప్పుడే ఈ క్షణమే ఖాళీ చేసి వెళ్ళిపోతా జాగ్రత్తగా చీకట్లో చూస్తావు పడితే అలాగే చూసుకుందాం వెళ్ళిపోతున్నాను వెళ్ళిపో ఇంకెప్పుడు నీ రూమ్కి రాను రానక్కర్లేదు నువ్వు ప్రతిపాదన నేను రాను నేను అస్సలు ప్రతిపాదన ఒరే కామయ్య తెలియకుండా నీ వెళ్ళిపోతున్నావు ఒక్కడివి ఎలా ఉంటావురా ఏం పర్లేదు నాకు మన్మధుడు తోడున్నాడు నేను కూడా వెళ్ళిపోతే నువ్వు ఇంకా పాడైపోతావు నేను వెళ్ళను వెళ్ళననుకో వెళ్ళలేను అను అలాగే అనుకో ఒరే కామయ్య ఒరే అంజీ కామయ్య అంజీ కామయ్య ఒరే కామయ్య ఎన్నో సుగుణాలున్న రావణాసుడే స్త్రీ వ్యామోహంలో పడి నాశనం అయిపోయాడు ఆ పాడు పన్ను మానీరా అది మాత్రం నా వల్ల కాదురా నువ్వు చేసే పనులకి నా మనసు పాడేపోయినా ఒక్క విషయంలో మాత్రం నాకు చాలా ఆనందంగా ఉందిరా ఏమిటది నువ్వు మన శాబ్దోలు పోవడం లేదు కదా అందుకని ఉండే చోట తప్పు చేయకు తప్పు చేసే చోట ఉండకు అది నా పాలస వన్ మినిట్ అంటే నువ్వు చేసే పనులు తప్పని ఒప్పుకుంటావా మోహించడం తప్పు లేదురా మోసం చేయడమే తప్పు ఒరే అంజీ నువ్వంటే నాకు ప్రాణంరా ఒకే ఊళ్ళో పుట్టాం ఒకే బళ్ళో చదువుకున్నాం ఒకే ఆఫీస్ లో పనిచేస్తున్నాం అర్థమైందిరా అర్థమైంది నాకు బుద్ధి అంటూ ఉంటే ఈ జన్మలో ఈ బైక్ ఎక్కను నీ పాపిస్ పన్ను చూడను థ్యాంక్ యూ సరి సరి మగపస మగపస నీ పని సరి నీ పని సరి నీ పని సరి నీ పని సరి దాని పని సరి 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 పదమరి సందేహం సందేహం నిద్రపోతున్నానండి అయ్యా ఊరి నీ గురక తగలట ఇంకా నిద్రపోతూనే ఉన్నా భళ్ళు భళ్ళు తెల్లారుతోంది ముసుగుడిగా ఇంకరే ఓ పొద్దునే ఆ మాట అనకయ్యా తిరుగుతున్నట్టుగా ఉంటుంది అలాగే ఓం ప్రోగమంగా నాకు మెలకు వచ్చిందనే కోడి కూడా లేతే బాగుంటుందేమో అని సంధ్య వచ్చి మళ్ళా పాడు కూడిపోయారట కోడి కూసింది ఇంకనే ఓం ప్రోగమంగా ఇంకో అరగంట పడుకుంటే తప్ప ఈ బద్ధకం తీరదయ్యా అదేమి కుదరదు పొద్దునే బిరబిరా లేచి చక్చక పనులు చేసుకోవాలి ఈ బద్ధకాల గిద్దగా నాకు రచ్చావు లే కోపం వచ్చింది కదంటే అబ్బే చిచి నాకు నాకు అస్సలు కోపం రాదు నీ కోపం రాదని ఓం పెదంలోనే నాకు తెలుసండి అయ్యా నేను లగంగానే టీ తాగడం నాకు అలవాటు ఓ టీ తెప్పించండాయా ఏంటి నువ్వు నాకు వేడివేడి టీ ఇవ్వాల్సింది పోయి నేను నీకు టీ తెప్పిస్తారా సందేహం సరిహద్దు దాటుతున్నావు నన్ను ఏం చేయమంటారండయా
పొద్దున్నే బట్టి దాకపోతే నా మెదడు పనిచేయదు, మెదడు పనిచేయకపోతే బాడీ పనిచేయదు, బాడీ పనిచేయకపోతే మీకు కోపం వచ్చింది, మీ కోపం వస్తే ఐదే నా దగ్గర. ఎందుక మన కోపడతావు? ఇప్పుడే కదా నిద్ర లేచాడు. పేపర్ నువ్వు తెస్తాను. వాట్? పేపర్ నువ్వు తెస్తావా? ఆయన తెస్తానన్నా ఓం ప్రథమంగా నేను ఒప్పుకోవద్దుతామా? నేనుండగా ఆయన ఏ పని చేయనివ్వను. అమ్మయ్య తడవల్ని అడిచేస్తా అనుకున్నాను. మంచివాడే. ఏం పేపరమ్మా, ఇంగ్లీష్ పేపరా తెలుగు పేపరా? ఇంగ్లీష్. హిందూనా ఇండియన్ ఎక్స్ప్రెసా? హిందూ. హైదరాబాద్ నుంచి వచ్చేదా మద్రాస్ నుంచి వచ్చేదా? హైదరాబాద్ నుంచి వచ్చేది. నిన్న సాయంకాలం దా, ఇవాళ పొద్దుదే. అబ్బా నీ సందేహాలు తీర్చేసరికి అక్కడ పేపర్లు అయిపోతాయి. ఎక్కడ మా ఈ ఊరు షాపులోనా హైదరాబాద్ ప్రెస్ లోనా? ఓ మై గాడ్, మిమ్మల్ని పిలుస్తానండి. ఇతంతా మాట్లాడే నా వల్ల కాదు, నువ్వే చెప్పు డాడీ. అది కాదమ్మా, ఓం ప్రథమంలోనే ఉన్న సందేహాలన్నీ తీర్చేసుకుంటే ఆ తర్వాత మీతో తిట్టు తినే బాధ తప్పుతుంది కదా నాకు. అందుకని కోపం వచ్చిందండి. నాకు కాదు, అమ్మాయి. హలో, నాకోసం? ఏ, నీకు కూడా చుక్క పెట్టాలా? పాడుపిల్లోడ, ఏంటో మాటలు. నీతో ప్రైవేట్ గా మాట్లాడాలి. నాతో ప్రైవేట్ గా మాట్లాడడం అంటే చుక్క పెట్టించుకోవడమే? అది కాదు, చిలిపిచిల్లోడా, నీ ఇంటర్వ్యూ ఏంటో ఇంటర్వ్యూ చేయాలి. నన్ను ఇంటర్వ్యూ చేస్తారా? అసలు ఇంతకీ మీరెవరు? నేనెవరో తెలీదా? రికార్డ్ డాన్సర్ తెలుసా నీకు? ఓహో, రికార్డ్ డాన్సరా మీరు? నేను రికార్డ్ డాన్సర్. ఏమిటి సంచలనాత్మక పరిశోధనాత్మక నవల, రికార్డ్ డాన్సర్ వ్రాసింది నేనే. ఇదిగో నవల. మా ఇంటి పేరు శృంగారం, నా పేరు శృంగారం. పాపం, వీళ్ళందరూ అర్ధనగరి చిత్రాలు తప్ప నిండుగా చీర కట్టుకున్న ఫోటోలు దొరకలేదా మీకు? ఎందుకు దొరకలేదు? వాటిలో గ్లామరే ఉంటుంది, నీలాంటి వాళ్ళు పుట్టక అందుకుంటారు. ఓహో, అది అసలు సంగతి. వీళ్ళని ఉద్ధరిద్దామని కాదు, ఇంతకీ దేశం మొత్తం మీద రికార్డ్ డాన్సర్లు ఎంతమంది ఉంటారు? మహా ఉంటే 2000 మంది కూడా ఉండరు. ఆ 2000 మంది కోసం మీరు పరిశోధన చేస్తున్నారా? పైగా అదేదో ఘనకార్యాన్ని భావిస్తున్నారా? అంతకన్నా ప్రజలకు పనికొచ్చే పరిశోధన ఏదైనా చేయొచ్చుగా. ఇప్పుడు ఆ పరిశోధన మొదలు పెట్టాను. ఏమిటో అది? శృంగారం, దాని మోతాదు. శృంగార పాఠాలు స్కూళ్లలో ప్రవేశపెట్టాలా వద్దా? శృంగారం గురించి ఏ వయసు వాళ్లకు ఎలాంటి భావాలు ఉంటాయి అనే విషయాన్ని పరిశోధించి ఎవరికి ఎంత శృంగారం అవసరమో తేల్చడమే నా పరిశోధన లక్ష్యం. నీ పేరేమిటి? కామరాజ. కామరాజా? ఏ రాజ్యానికి? కామరాజానికి? ఆ రాజ్యానికి వేరే దేవుడున్నాడు, నేను ఆయన ప్రియభక్తుని. శృంగారం నువ్వు ఎప్పటి నుంచి మొదలుపెట్టా? క్వాలిఫికేషన్ రాగానే. బాబా, సృష్టికి మూలమైన శృంగారం పరమ పవిత్రం. అది స్త్రీ పురుషుల మధ్య గోప్యంగా జరగవలసిన వ్యవహారం, పూర్తిగా వ్యక్తిగతం. 10 మందికి తెలియటం వల్ల కష్ట నష్టాలు ఎదురవుతాయి, జాగ్రత్త. అది ఏ కాలం నాటి మాట? ఇప్పుడంతా పబ్లిక్కే దేవా. అయినా సింగారం లాంటి ఆడ అడిగితే చెప్పకపోతే ఏం బాగుంటుంది చెప్పు. ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావు? రసిక రాజ సామ్రాట్. మరీ నువ్వు నన్ను పొగిడేస్తున్నావు. ఇంటర్వ్యూ మొదలు పెడదాం.